సృజనాత్మకతను వెలికి తీసేది చిత్రకళ. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటానికి చిత్రకళ అనేది ఎంతగానో దోహదపడుతుందని సరస్వతి విద్యా విహార్ విద్యా సంస్థల చైర్మన్ సంజీవ్ అన్నారు. విశాఖ కళా పరిషత్ మరియు కేఎల్ఎం షాపింగ్ మాల్ సంయుక్తంగా నిర్వహించిన వేసవి ఉచిత చిత్రకళ శిబిరం 2024 ముగింపు కార్యక్రమం గాజువాక అశోక్ నగర్ లో నిర్వహించారు. సభలో ముఖ్య అతిథి సంజీవ్ మాట్లాడుతూ, చదువుకు ప్రాధాన్యతనిస్తూనే ఇతర రంగాల పట్ల పిల్లలు ఆసక్తి చూపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. విశాఖ కళా పరిషత్ అధ్యక్షుడు జేవీకే అప్పలరాజు మాట్లాడుతూ, సంస్థ ఏర్పడిన 1995 నుంచి నేటిదాకా నిర్విరామంగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నామని చెప్పారు. శిబిరంలో సుమారు 20 పాఠశాలల నుంచి 220 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. కేఎల్ఎం షాపింగ్ మాల్ మేనేజర్ కే బాబ్జీ జి నాగేశ్వరరావు మాట్లాడుతూ, సామాజిక సేవకు తమ సంస్థ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. కళా పరిషత్ సభ్యులు అప్పలరాజు, డ్రాయింగ్ మాస్టర్ చెల్లూరి భాస్కర్ రావును ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. పిల్లలు వేసిన చిత్రాలను ప్రదర్శనగా ఉంచారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖ కళా పరిషత్ ద్వారా ఈ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ అన్ని నేర్పించి 40 డేస్ వర్క్ చేసి మన భాస్కర్ గారు, ఆ తర్వాత ఏపీ లోకల్ టీవీ అప్పలరాజు గారు వీళ్ళందరి సమక్షంలోనూ ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అయి చేసి ఈవేళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషను, దానికి ఏంటంటే స్పాన్సర్ చేసిన వాళ్ళు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ మన గాజువాక తరఫు నుంచి ఈ ప్రైజ్లు ఇవన్నీ స్పాన్సర్ చేసి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈవేళ ఈ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల స్టూడెంట్లో సృజనాత్మక శక్తి, అలాగే జ్ఞాపక శక్తి, ఇంకా నంబర్ ఆఫ్ అవర్స్ కంటిన్యూగా వర్క్ చేయడం అనే కెపాసిటీ కూడా ప్రతి స్టూడెంట్కి డెవలప్ అవుతుందని నేను చెప్పగలను. ఇలాంటివి ఏంటంటే ఇంకా కండక్ట్ చేయాలని, దానికి మా వేదికగా తీసుకోవడం, మా స్కూల్ తాలూకు ఆడిటోరియం వేదికగా తీసుకోవడానికి మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో స్టూడెంట్స్ అందరూ, పార్టిసిపెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా వెరీ హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డ్రాయింగ్స్ ఎటువంటి చేస్తారండి పిల్లలంతా? డ్రాయింగ్స్ డిఫరెంట్ వాళ్ళు ఓన్గా వేయమని చెప్పాము. ఓన్గా క్రియేట్ చేసి వాళ్ళు వేశారు డిఫరెంట్ థింగ్స్. అంటే కొంత ఎన్విరాన్మెంట్ మీద, కొంతేమో టెక్నాలజీ మీద, కొంతేమో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ మీద, వీటి మీద, అందరి మీద చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఆర్ట్ డైరీ, సో దీనికి భాస్కర్ సార్ అండ్ స్పెషల్గా ప్రిన్సిపల్ గారు సంజయ్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తామండి. ఈ ఏదైతే ఈవెంట్ కండక్ట్ చేశారో కిడ్స్ గురించి, చిల్డ్రన్స్ అందరికీ, దీంట్లో 220 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, 20 స్కూల్స్ అండి ఓవరాల్ ఏపీలో, సారీ వైజాగ్ అండి. సో దీంట్లో 220 స్టూడెంట్ పార్టిసిపేట్ చేసి చాలా డిఫరెంట్గా సార్ చెప్పినట్లు చాలా మంచిగా వాళ్ళు డిఫరెంట్ థీమ్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళే ఓన్గా ఆర్ట్ వేశారు. సో ఎస్పెషల్లీ భాస్కర్ సార్కి థ్యాంక్స్ చెప్తామండి. పిల్లలకి ఇలా ఎంకరేజ్ చేస్తారు, ఇంకా పిల్లలకి ఇంకా మీరు భవిష్యత్తు ఇంకా ఎంకరేజ్ చేయాలండి. సో అలాగే మేము కేఎల్ఎం షాపింగ్ మాల్ తరఫు నుంచి అండి, ఎస్ఎస్కేఎల్ షాపింగ్ మాల్ అండి మాది. సో మేము స్పాన్సర్షిప్ చేసినందుకు, మాకు సార్ ఎంకరేజ్ చేసినందుకు, ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం వేసవి ఉచిత చిత్రకళ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అది విశాఖ కళా పరిషత్ తరఫున. ఈ సంస్థ ఎస్టాబ్లిష్ చేసి 1995 నేటి ఇంచుమించుకి 29 సంవత్సరాలు అయిందనమాట. ఈ సందర్భంగా ఏంటంటే, నేను గతంలో ఆర్టిస్ట్ని, పిల్లలకి డ్రాయింగ్ నేర్పాలి, మనకు కూడా సొంత కళా సంస్థ ఉంది, పిల్లల్లో ఉన్న డ్రాయింగ్ని ఎంకరేజ్ చేయడానికి మీ అందరు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను మన భాస్కర్ గారిని హెల్ప్ చేయడం. ఎందుకంటే పిల్లలకి ఒక 20 స్కూల్లో పిల్లలకి ప్రిన్సిపల్గా డ్రాయింగ్ చేస్తున్నారు మాస్టర్, నా మిత్రం కూడా, నేను కూడా డ్రాయింగ్లో ఆర్టిస్ట్ని కనుక కలిపి చేద్దాం భాస్కర్ గారు అంటే ఓకే సార్ అన్నారు. ఈ ఏడాది ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగినందుకు, అది ఈ పిల్లలకు కూడా ఎంకరేజ్ చేయడానికి, చిత్రకళను ఎంకరేజ్ చేయడానికి కళామందిర్ స్పాన్సర్ చేశారు. అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి సంజీవ్ సార్ తన వాళ్ళ స్కూల్ నుంచి ఆడిటోరియం చేసి వాళ్ళ పిల్లలను ఎంకరేజ్ చేసి ఈరోజు ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా పెట్టడానికి సపోర్ట్ చేసిన సంజీవ్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కళామంత్రి వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.